హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిరజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్ ఫోన్స్ కొనాలని ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రేపటి నుంచి, అంటే 20 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో వీటిలో అడిషనల్గా హెచ్డిఎఫ్సి కార్డ్ యూస్ చేసి మనం 10% డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది, అంటే ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి? ఒకవేళ 10,000 కంటే తక్కువ బడ్జెట్ ఉంటే ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి? 15,000 కంటే తక్కువ బడ్జెట్ ఉంటే ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి? 20,000 కంటే తక్కువ బడ్జెట్ ఉంటే ఏ ఫోన్ తీసుకోవాలి అని. సో అందుకోసమే నేను 5,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఒక 10 ఫోన్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇవి మాత్రం వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్స్. సో మీ బడ్జెట్ వీటిలో కనుక ఉంటే సో మీరు ఈ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా నేను ఆ ఫోన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. అయితే వీటిలో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మన బడ్జెట్ 6 నుంచి 7,000 రూపాయలు అనుకుంటే ఒకే ఒక ఫోన్ ఉంది, Poco C3. సో మీ బడ్జెట్ అంతే అనుకుంటే ఆ ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో ఆఫర్స్తో, అంటే మనం కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే మనకు 6,300 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 6.5 ఇంచెస్తో HD+ రెజల్యూషన్తో పెద్ద డిస్ప్లే ఉంటుంది, మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్, ఇంకా అలాగే ఇది 3GB 32GB వేరియంట్. సో డే టు డే యూసేజ్కి చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ఫోన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి, అంటే రివ్యూ చేసి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఒకవేళ మీరు ఆ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి తీసుకోవచ్చు. తర్వాత మన బడ్జెట్ 8,000 నుంచి 9,000 రూపాయలు అనుకుంటే ఇక్కడ 2 ఫోన్స్ ఉన్నాయి ఆఫర్లో. ఒకటి వచ్చేసరికి రియల్మీ Narzo 20A, ఇంకొకటి వచ్చేసరికి Poco M2. నేనైతే Poco M2 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే రియల్మీ Narzo 20A క్వాల్కమ్ 665 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది, బట్ 3GB 32GB వేరియంట్, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది, అలాగే 6.5 ఇంచెస్తో HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంది. సో మీరు రియల్మీనే కావాలనుకుంటే 8500లో ఆఫర్స్ అన్ని తీసేసిన తర్వాత మనకు 8000కి అయితే ఆ ఫోన్ వస్తుంది. కానీ మీరు అదే Poco M2 సైడ్ కనుక చూస్తే సో అది యాక్చువల్గా 10,000 రూపాయల వరకు అయితే ఉంది. మళ్ళీ మనం కార్డ్ అప్లై చేసుకుంటే 8,380 అయితే వచ్చేస్తుంది. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకు 6GB 64GB వేరియంట్, హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ, 6.53 ఇంచెస్తో ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, అలాగే మనకు క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్లో చూడడానికి అయితే ఉంది. ఓవరాల్గా మీ దగ్గర HDFC కార్డు ఉండి 8,500 రూపాయల్లో మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే Poco M2 100% తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్ అయితే అవుతుంది. తర్వాత బడ్జెట్ 11,000 నుంచి 15,000 రూపాయలు అనుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఆఫర్స్ అన్ని అప్లై చేస్తే ఒక 3 ఫోన్స్ అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్లా కనిపించాయి. సో ఒకటి వచ్చేసరికి Realme 7, తర్వాత Poco X3, అలాగే Samsung F41. సో నేనైతే Realme 7 తీసుకోమని చెప్తాను. సో యాక్చువల్గా దీని ప్రైస్ 14,000 అయితే ఉంది. కార్డ్ అప్లై చేసుకుంటే, అంటే కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మనకు 12,500 నుంచి 6,000 రూపాయల వరకు అయితే పడవచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ ఫోన్ని, ఎందుకంటే ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు 6.5 ఇంచెస్తో ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, 8GB 128GB వేరియంట్, మీడియా టెక్ హీలియో G95 ఆక్టోకోర్ ప్రాసెసర్, 64MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. సో ఓవరాల్గా మీ బడ్జెట్ 13,000 కంటే తక్కువ అయినప్పుడు ఈ ఫోన్ అయితే మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. లేదు, మన బడ్జెట్ 13,000 కంటే ఎక్కువ, అంటే ఒక 500-600 యాడ్ చేసుకొని ఇంకొక ఫోన్ తీసుకుంటాం అనుకుంటే మీరు Poco X3 తీసుకోవచ్చు. సో కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మనకు 15,000 ఉంటుంది ఫోన్, అప్లై చేసిన తర్వాత మనకు 13,500 నుంచి 6,000 రూపాయల వరకు అయితే రావచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు Poco X3 తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనకు క్వాల్కమ్ Snapdragon 732 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది, 6000 mAh కెపాసిటీ బ్యాటరీ, 64MP క్వాడ్ కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6.67 ఇంచెస్తో ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, ఓవరాల్గా 6GB 64GB వేరియంట్ ఇది. సో మీరు కార్డు ఉంటే 13,500 రూపీస్ మీ బడ్జెట్ అయితే Poco X3 ఆరామ్గా తీసుకోవచ్చు. తర్వాత 14,000లో మీకు Samsung F41 ఫోన్ కూడా ఉంది. Samsung మొబైలే కావాలనుకుంటే మీరు ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో దీనికి మనకు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి మొబైల్ ఫోనే, మనకు కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బాగుంది, డిస్ప్లే సూపర్గా ఉంటుంది. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ Samsung లవర్స్ అయ్యి ఉండి 14,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మనం Redmi Note 9 Pro మొబైల్ కూడా తీసుకోవచ్చు, బట్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో రెడ్మీ మొబైల్స్ అయితే లేవు, మనం అమెజాన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మన బడ్జెట్ 15,000 నుంచి 20,000 రూపాయలు అనుకుంటే ఇక్కడ బెస్ట్ ఆఫర్లో Realme 7 Pro అయితే ఉంది. సో యాక్చువల్గా 19,000 వరకు అయితే చూపిస్తుంది ప్రైస్. సో మనం కార్డ్ అప్లై చేయ, అంటే కార్డ్ ఆఫర్ అప్లై చేసిన తర్వాత మనకు 17,000 నుంచి 17,500 రూపాయల వరకు దాని ప్రైస్ అయితే రావచ్చు. సో ఆ ప్రైస్లో మనం
వెంటనే పిక్ చేసుకునే మొబైల్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది రియల్మీ 7 ప్రోనే. సో దీంట్లో మనకు సన్ కిస్టెడ్ లెదర్ అనే మోడల్ కూడా ఉంటుంది. సో ఆ ఫోన్ వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది, 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సో 6.4 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో ఓవరాల్గా 17,000 నుంచి 18,000 రూపాయల్లో మనం ఈ ఫోన్ అయితే కళ్ళు మూసుకొని పిక్ చేయొచ్చు. అలాగే 20,000 కంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనకు మోటో G5G ఒక చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే ఆఫర్లో ఉంది. నియర్లీ మనకు 19,000 రూపాయల వరకు దీని ప్రైస్ ఉంటుంది. సో మీరు 5G ఫోన్ తీసుకోవాలి, అది కూడా చీపెస్ట్ అంటే ఒక 20,000 కంటే తక్కువలో ఒక 5G ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మనకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది, 6GB 128GB వేరియంట్, 48 మెగాపిక్సెల్ ఇంకా అలాగే 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ ఉన్నాయి, 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మనకు ఈ ఫోన్లో అయితే ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మనకు స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. 750G తో మనకు 5G ఫోన్ ఇది. మీరు 5G ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే రియల్మీ 7 ప్రో తీసుకోవచ్చు. అది కూడా లేదు అంటే 1,000 రూపాయలు యాడ్ చేసేసి మీరు MI 10 ఈ 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. సో దీంట్లో అడిషనల్గా మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీరు 20,000 రూపాయలు అంటే 15,000 నుంచి 20,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే రియల్మీ 7 ప్రో, మోటో G5G స్మార్ట్ ఫోన్, MI 10i ఈ మూడింటిలో మీరు ఒకటైతే తీసుకోవచ్చు. సో 3 బెస్ట్ మొబైల్స్ అవుతాయి. అయితే ఇవి నేను పిక్ చేసిన 10 స్మార్ట్ ఫోన్స్ 5,000 నుంచి 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో. సో మీరు ఏ ప్రైస్లో మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, నేను చెప్పిన ఈ మొబైల్స్లో మీరు తీసుకోవాలన్న మొబైల్ ఫోన్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఓవరాల్గా నేను చెప్పిన ఈ 10 డీల్స్ మీకు కూడా చాలా యూజ్ అయ్యాయనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.